ధ్యాన యోగాన్ని గురించి ఆరవ అధ్యాయంలో మొదటి నుంచి చివరి వరకు ఈ ధ్యానాన్ని ఎట్లా సాగించాలి అనేటువంటి సమస్తమైనటువంటి విషయాలు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ ధ్యాన యోగంలో సిద్ధుడైనటువంటి యోగి సర్వత్రా ఏకత్వాన్ని దర్శిస్తూ ఉంటాడు, అందరినీ ఒక్కటిగా సమంగా దర్శిస్తూ ఉంటాడు అని కూడా చెప్పడం జరిగింది. అలాంటి యోగిని భగవంతుడు ఏమని ప్రశంసిస్తున్నాడో ఒక శ్లోకాన్ని ఇక్కడ చెప్పడం జరిగింది. అంటే ఆ యోగి ఎలాంటి వాడో భగవంతుడి దృష్టిలో ఒక సర్టిఫికెట్ ఇస్తున్నాడు భగవంతుడే. ఏమనిస్తున్నాడు చూడండి, 32వ శ్లోకం. ఆత్మోపమ్యేన సర్వత్రా సుఖంలో కానీ దుఃఖంలో కానీ, అది సుఖమైనా దుఃఖమైనా ఏదైనా సరే, సర్వత్రా అంతటా అన్ని వేళలా అన్ని సందర్భాల్లో కూడా ఆత్మౌపమ్యేన తనలాగానే చూసుకుంటాడు, తనదిగానే భావిస్తాడు, తనలాగానే చూసుకుంటాడు. ఆత్మౌపమ్యేన అలా తనలాగా చూసుకుంటూ సమం పశ్యతి, అంత సమంగా ఎవరైతే చూస్తూ ఉంటారో సహయోగి, అటువంటి యోగి పరమః శ్రేష్ఠుడైనటువంటి వాడు అని మతః నా అభిప్రాయం. ఇది భగవానుడు చెప్తూ ఉన్నాడు. ఎవరయ్యా అందరిలోకి గొప్ప శ్రేష్ఠుడు అని అంటే ఇదిగో ఇలాంటి యోగి. ఎలాంటి యోగి? అందరి యొక్క సుఖ దుఃఖాలని తనవిగా, అందరినీ తానుగా ఇలా ఎవరైతే భావిస్తూ ఉంటారో అదిగో అటువంటి వాడే నిజమైనటువంటి శ్రేష్టమైనటువంటి వాడు నా దృష్టిలో అని భగవానుడు తెలియజేస్తూ ఉన్నాడు. స యోగి పరమో మతః, ఇది భగవానుడు ఈ యోగికి ఇస్తున్నటువంటి సర్టిఫికెట్. స యోగి పరమో మతః, అటువంటి యోగి శ్రేష్ఠుడైనటువంటి వాడు నాకెంతో ఇష్టుడు అని భగవానుడు ఇక్కడ తన యొక్క అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. నేను గొప్పవాణ్ణి అని మనం బాకా ఊదుకుంటే లాభం లేదు. అదిగో ఫలానా వాడు చాలా గొప్పవాడండి, చాలా మంచివాడండి, చాలా పుణ్యాత్ముడండి అని ఎవరైనా మనని గురించి కానీ చెప్పుకుంటే అది మనకి చాలా గౌరవాన్ని గొప్పతనాన్ని ఇస్తుంది. కానీ నేనెంత గొప్పవాడిని అనుకున్నారు, నా తెలివితేటలు ఎంత గొప్ప అనుకున్నారని మనని మనం ప్రశంసించుకుంటే ఏం ప్రయోజనం లేదు. అదేవిధంగా నేను గొప్ప శిష్యుడినండి, అదిగో మా గురువు గారు ఉన్నారు, ఆ గురువు గారికి నేను గొప్ప శిష్యుడిని, అలాగనే అదిగోనండి నేను వెంకటేశ్వర స్వామి గొప్ప భక్తుడిని అని మనం చెప్పుకుంటే లాభం లేదు. ఆ గురువు చెప్పాలి, ఇదిగో ఫలానా వాడు నాకు ఎంతో అత్యంత ప్రియమైనటువంటి శిష్యుడు అని. అలాగే భగవంతుడు చెప్పాలి, అతడు నాకు గొప్ప భక్తుడు అని. అప్పుడే మనకి విలువ ఉంటుంది. అలా కనుక లేకుండా మన గొప్పతనాన్ని మనమే కనుక ప్రశంసించుకుంటే అవతలికి పోయి ఆ విన్నటువంటి వాడు ఎగతాళి చేస్తాడు మనం. అందువల్ల ఇక్కడ కూడా అదే ప్రకారంగా భగవంతుడే మెచ్చుకోవాలి. ఈ ధ్యానయోగి అయినటువంటి వాడు నేను గొప్ప ధ్యానయోగినండి అని వీడనకుండా ఈ ధ్యానయోగి నాకు చాలా ఇష్టుడని భగవంతుడు కనుక అన్నట్లయితే అప్పుడు చాలా గొప్పగా ఉంటుంది. అదిగో ఆ విషయాన్నే ఇక్కడ చెబుతూ ఉన్నారు. ఏమని అని అంటే, అదిగో సుఖం వా యది వా దుఃఖం స యోగి పరమో మత, సుఖ దుఃఖాలన్నింటిలో కూడా అన్నింటినీ సమంగా చూసేటువంటి ఆ యోగి అదిగో ఎంతో శ్రేష్ఠుడైనటువంటి వాడు అని. నిజమే భగవంతుడు అనాలి బాగానే ఉంది. కానీ భగవంతుడు ఎప్పుడు అంటాడండి, భగవంతుడు ఆయన మన ఎదురుగా వచ్చేవా అనడు కదా, భగవంతుడు అన్నదే మనకి తెలియదు కదా అనేటువంటి సందేహం మనకి రావచ్చు. అయితే భగవంతుడి యొక్క అభిప్రాయం ఎలా తెలుస్తుందంటే ఇదిగో ఇలా తెలుస్తుంది. ఇదిగో ఇట్లా శ్లోకంలో చెప్పినటువంటి భావాన్ని బట్టి మనకి తెలుస్తుంది. ఎవరు భగవంతుడికి ఇష్టుడు అని అంటే, ఎవరైతే భగవంతుడు చెప్పిన విధంగా నడుచుకుంటాడో అతడే భగవంతుడికి ఇష్టుడు. ఇదిగో
ఇక్కడ చెప్పాడు భగవంతునికి భగవంతుడు ఏమని యోగైనటువంటి వాడు ఎలా ఉంటే అటువంటి వాడే నాకు శ్రేష్ఠుడు నాకు ఇష్టుడు అని. కాబట్టి మరి భగవంతుడు చెప్పినట్టుగా నడుచుకోవాలి. ఎలా నడుచుకోవాలి? సమస్త యొక్క ప్రాణులకి వచ్చేటువంటి సుఖ దుఃఖాలు ఏవైతే ఉన్నాయో ఆ సుఖ దుఃఖాలన్నింటినీ కూడా తనవిగానే భావించేటువంటి వాడే శ్రేష్టమైనటువంటి యోగి. అలాంటి భావం ఉండాలి. అందరినీ సమానంగా చూడాలి, అందరినీ తనలాగా చూసుకోవాలి. ఇది ఇక్కడ శ్రేష్టమైనటువంటి. ఇతరుల యొక్క సుఖ దుఃఖాలను తనవిగా భావించుకునేటువంటి యోగి ఎలా ప్రవర్తిస్తాడు ఈ లోకంలో? ఇతరుల యొక్క సుఖం తన సుఖంగా భావించి వాళ్ళ యొక్క సుఖాన్ని పెంచడానికి ప్రయత్నం చేస్తాడు. ఇతరుల యొక్క దుఃఖాన్ని తన దుఃఖంగా భావించి వాళ్ళ యొక్క దుఃఖాన్ని తగ్గించడానికి ప్రయత్నం చేస్తాడు. అదిగో అలాంటి యోగే ఇక్కడ శ్రేష్ఠుడు. ఎవరన్నా దుఃఖపడతా ఉంటే సంతోషించేవాడు వాడు యోగి కాదు, వాడు అసలు మనిషే కాదు. ఎవరైనా సంతోషపడుతుంటే దుఃఖపడతాం కానీ, ఎవరైనా దుఃఖిస్తే సంతోషపడతాం కానీ, ఈ రెండు కూడా అసుర లక్షణాలు అంటారు, అంటే రాక్షస లక్షణాలు అన్నమాట. అలా కాకుండా ఇక్కడ యోగి అయినటువంటి వాడు ఎలా ఉండాలి, ఎలా ఉంటాడు, ఎలా ఉంటే శ్రేష్ఠుడు అని అంటే, ఏదో సమస్తమైనటువంటి ప్రాణులకు వచ్చేటువంటి సుఖ దుఃఖాలన్నీ కూడా తనవిగా భావించేటువంటి వాడు, అందరినీ సమంగా చూసేటువంటి వాడు అతనే శ్రేష్ఠుడైనటువంటి యోగి అని ఇక్కడ చెప్తూ ఉన్నారు. అదే దుర్యోధనుడు లాంటి వాడు ఉన్నాడు అనుకోండి, ఇతరుల సుఖంగా ఉంటే కళ్ళల్లో నిప్పులు పోసుకుంటాడు, అసూయతో రగిలిపోతూ ఉంటాడు. ధర్మజ రాజసూయము తనకు అసూయాజనకమై హస్తినాపురంలో ప్రవేశించాడు దుర్యోధనుడు. అంటే ధర్మరాజు చక్కగా రాజసూయాగం చేస్తే ఆయనకి కళ్ళల్లో నిప్పులు పోసుకున్నట్టుగా ఉంది. ఎవరైనా ఇతరులు కనుక దుఃఖపడతా ఉంటే ఈయనకి గొప్ప ఆనందంగా ఉంటుంది, ఎవరైనా ఆనందంగా కనుకుంటే ఈయనకి దుఃఖంగా ఉంటుంది. మరి పాండవులు దుఃఖంలో ఉన్నారు, ఎప్పుడంటే అరణ్యాలకు వెళ్ళి ఎన్నో కష్టాలు పడతా ఉన్నారు. దుఃఖాలు పడతా ఉంటే సంతోషించడమే కాకుండా ఇంకా రాక్షస ప్రకృతి ఏమిటని అంటే దుర్యోధనుల్లో ఆ కష్టపడేటువంటి పాండవుల్ని చూసి మనం ఎగతాళి చేయాలి అని అనుకున్నాడు. మన వైభవాన్ని చూపించి వాళ్ళ యొక్క అసమర్థతని బయట పెట్టాలని అనుకున్నాడు. అందుకోసమని ఘోషయాత్ర నెపంతో సర్వ సైన్యాల్ని సమకూర్చుకొని చతురంగ బలాలతో అదిగో ఆ అరణ్యానికి రావటం జరిగింది. అంటే ఇలా ఇతరులు కష్టపడుతూ ఉంటే సంతోషించేటువంటి వాడు, ఇంకా కష్టపెట్టాలనుకునేటువంటి వాడు, వాడు మానవుడు కాదు, వాడు దానవుడి కిందనే లెక్క. నీ కాలికి దెబ్బ తగిలితే అమ్మో దెబ్బ తగిలింది అని బాధపడతావు. ఎందుకని? నీ కాలు కదా, అంటే ఆ కాలు నీకంటే వేరు కాదు, నీలోనే ఒక భాగం, అందువల్ల నీకు బాధ. పక్కవాడి కాలికి దెబ్బ తగిలితేనో అప్పుడు కూడా అమ్మో అని బాధపడతావా? అప్పుడు బాధపడవు. ఎందుకనంటే ఆ కాలు నీది కాదు, అది నీ పొరుగువాడిది, నీ పక్కన ఉన్నటువంటి వాడిది, నీకంటే వేరైనటువంటి వాడిది. కనుక నీదైతే ఒక రకం, నీకంటే వేరైనటువంటి వాడిదైతే ఒక రకం. ఇలా ఎందుకనంటే అతడు నీవే కాదు కనుక. అతడు కనుక నీవే అయినట్లయితే అప్పుడు బాధ నీకు కూడా ఉండేది. అతడు నీవే కాదు, నీకంటే వేరైనటువంటి వాడు కనుక అందుకని నీకేమీ బాధ లేదు. అయితే మహాత్ముడైనటువంటి వాడు ఎలా ఉంటాడంటే అందరూ కూడా నేనే అని అనుకుంటాడు. ఆత్మౌపమ్యేన అద్భుతమైనటువంటి పదం భగవద్గీతలో ఇది. ఆత్మౌపమ్యేన తనలాగా భావించుకుంటాడు, అందరినీ తనలాగానే భావించుకుంటూ ఉంటాడు. అందుకని అతడి బాధ తనదవుతా ఉంది. మనం అట్లా భావించుకోం కాబట్టి ఎవడి బాధ కూడా వాడికి వాడే పడతాడు, కానీ మనకేమీ బాధ ఉండదు. కాబట్టి ఇలా ఎవరైతే అనుకుంటారో అటువంటి వాడు ఇక్కడ శ్రేష్ఠుడైనటువంటి యోగి అని భగవానుడు చెప్తూ ఉన్నాడు. ఆత్మజ్ఞానైనటువంటి వాడు అందరినీ కూడా ఆత్మస్వరూపులుగా భావిస్తాడు. నేను ఆత్మస్వరూపుణ్ణి అనుకుంటాడు, అందువల్ల అందరూ ఒకటే అనుకుంటాడు. ఇక వాళ్ళు నేను అనేటువంటి మాట లేదు, అంతా నేనే, అంతా ఒక్కటే అనేటువంటి భావనలో ఉంటాడు. సనాతన ధర్మం అంటే హిందూ ధర్మం చెప్పేది ఏమిటంటే ఈ ఆత్మౌపమ్యేన సర్వత్ర అనేటువంటి మాట చెబుతుంది. ఈ ఆత్మౌపమ్యాన స్థితిని చెప్తా ఉంది. అంటే అందరినీ నీలాగా చూసుకో
అనేటువంటి మాటనే చెప్తూ ఉంది. నీ తోటి వారిని సోదరులుగా భావించుకో అని చెప్పేటువంటిది బైబిల్. బైబిల్లో ఉన్నటువంటి వాక్యం ఏం చెప్తుందనంటే నీ తోటి వారిని నీ సోదరులుగా భావించు అని చెప్తుంది. మంచి మాటే, సోదరులుగా భావించమంటాం మంచి మాటే, కానీ సోదరులందరూ కూడా ఎప్పుడు కూడా అంత ప్రేమగా ఉంటారని గ్యారంటీ ఏమైనా ఉందా? సోదరులైనటువంటి వాళ్ళు చాలా భాగం బాగానే ఉంటే ఉండవచ్చు, కానీ ఏదైనా తేడా కనుక వస్తేనో, ఆస్తి పంపకాల వ్యవహారం కనుక వస్తేనో ఒకడినొకడు నరుక్కోవాలని కూడా అనుకుంటాడు. అందుకనే మనకు మాట సామెత ఉంది, అన్నదమ్ములు చావుకోరు బావమరుతులు బ్రతుక్కోరు అని. అంటే అన్నదమ్ములైనటువంటి వాళ్ళు అంత ప్రేమగా ఉండటానికి వారికి వీల్లేదు. చిన్నప్పుడు ఉంటే ఉండొచ్చు, కాస్త పెద్ద అయిన తర్వాత తేడా వచ్చేస్తుంది. ఇక ఏదైనా ఆస్తి పాస్తులు పంపకాల వ్యవహారాలు ఏదైనా తేడా కనుక వచ్చిందనుకోండి, ఇక అంతే, దాదాపుగా లోకంలో ఇలాగనే ఉంటా ఉండొచ్చు. అందుకనే ఈ విశ్వమాన సౌభ్రాతృత్వం అనేటువంటి పదం ఏదైతే ఉందో, అంటే ఈ క్రైస్తవ మతంలో బైబిల్లో చెప్పేటువంటి విశ్వమానవ సౌభ్రాతృత్వం, విశ్వంలో ఉన్నటువంటి మానవులందరినీ కూడా సోదరులుగా భావించు. సౌభ్రాతృత్వం అంటే భ్రాతృ అంటే సోదరుడు, నీ సోదరుడిగా భావించు అని చెప్పేటువంటి మాట అంత గొప్ప మాట ఏం కాదు. దానికన్నా గొప్పది ఏమిటంటే మన హిందూ ధర్మం చెబుతూ ఉంది, నీ సోదరులుగా భావించడం కాదు నీలాగా భావించు అని. నీ సోదరుల మీద నీకు ఎప్పుడైనా కోపం రావచ్చు, కానీ నీ మీద నీకు ఎప్పుడైనా కోపం వస్తా? నీ సోదరుడు తప్పు చేస్తే వాడిని నరికి పారేద్దామని నాకు అనిపించవచ్చు, కానీ నువ్వు తప్పు చేస్తే నిన్ను నరికి పారేయాలని నీకు అనిపిస్తుందా? ఆ తప్పును సమర్థించుకోవాలనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ సోదర భావం కన్నా కూడా నీలాగా భావించుకునేటువంటి ఆత్మౌపమ్యాన అనేటువంటి భావన ఉండే, ఇది చాలా అద్భుతమైనటువంటిది, గొప్పది. ఇదే హిందూ ధర్మంలో ఉన్నటువంటి ఓ ప్రత్యేకత. అందువల్ల నీలాగా చూసుకో, అందరినీ నీలాగా చూసుకో అని అంటే ఇక నువ్వు ఎవరిని ద్వేషించేటువంటి అవకాశం లేదు, ఎవరిని కూడా ఎవరి మీద కోపం వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఎవరినైనా కోపగించుకున్నావంటే మరి వాళ్ళని నీలాగా చూసుకున్నావంటే నీ మీదనే నువ్వు కోపం. ఎవరిని అసహించుకుంటే నీ అసహ్యం నిన్ను నువ్వు అసహించుకున్నట్టేగా. ఎవరినైనా చెడిపోవాలని కోరుకుంటే నిన్ను నువ్వు చెడిపోవాలని కోరుకున్నట్టేగా. ఎందుకంటే వాడు నువ్వు ఒకటేగా, ఆ వాడు నువ్వు అనేటువంటి ఇద్దరు లేరుగా, ఉన్నదంతా ఒక్కటే కదా. కాబట్టి ఇలాంటి భావన అంతా కూడా నేనే, అందరూ కూడా నేనే అనేటువంటి ఈ ఆత్మౌపమ్యాన అనేటువంటి భావన కనుక ఎక్కడైతే వచ్చిందో, అదిగో ఆ సందర్భంలో అందరినీ కూడా నాలాగా చూసుకుంటే ఇక ఎక్కడ ద్వేషభావం కానీ, కోపం కానీ, అసూయ కానీ, ఈర్ష్యాద్వేషాలు కానీ ఏవి కూడా ఉండేటువంటి అవకాశం. అందుకే మన బ్రహ్మాండమైనటువంటి భారతదేశంలో ఉన్నటువంటి ఇతిహాసాలు రెండు, రామాయణం భారతం. మహాభారతంలో ఆత్మన ప్రతికూలాన్ని పరేషాన్న సమాచరేత్, ఆత్మన ప్రతికూలాన్ని పరేషాన్న సమాచరేత్, ఇతరులు నీకు ఏది చేస్తే అది బాగాలేదని అనుకుంటావో దాన్ని నువ్వు ఇతరులకి చేయవద్దు అన్నారు. ఇదే విషయాన్ని భాగవతంలో కూడా చెప్పారు, ఒరులేవి వనరించిన నరవర అప్రియము తన మనంబునకగు, తాను ఒరులకు అవి సేయకునికి పరాయణము, పరమధర్మ పదములకెళ్ళను అన్నారు. పరమధర్మ పదములకెళ్ళను, పరమధర్మాలన్నింటిలోకి కూడా శ్రేష్టమైనటువంటి ధర్మం ఏమిటంటే ఇతరులు ఏది నీకు చేస్తే అది నీకు బాధ కలిగిస్తుందో దాన్ని నువ్వు ఇతరులకి చెయ్యవద్దు అని. ఎంత బ్రహ్మాండమైనటువంటి భావన ఇందులో ఇమిడి ఉంది. ఇది భాగవతంలోది, అది భారతంలోది. అంటే పురాణాల్లో, భారతాల్లో, భాగవతంలో, అన్నింటిలో కూడా మనకి ఈ భావాన్ని, ఈ ఆత్మౌపమ్యాన అనేటువంటి భావాన్ని చెప్పడం జరిగింది. ఎందుకని ఇక్కడ ఇట్లా చెప్పారు, ఇతరులు నీలాగా చూసుకోనంటే నీకు ఎవరైనా కనుక ఏదైనా బాధ కలిగిస్తే నువ్వు ఎట్లా బాధపడుతున్నావో నువ్వు అదే పని కనుక ఇతరులకు చేస్తే వాళ్ళు అలాగనే బాధపడతారు కదా. మరి అప్పుడు వాళ్ళు బాధపడతావు నీకు ఇష్టమా? వాళ్ళు బాధపడితే ఆ బాధ నీదే. అందుకని ఎప్పుడు కూడా ఇతరులని బాధ పెట్టకూడదు అనేటువంటి దాన్ని తెలియజెప్పడం కోసమే భాగవతంలో ఈ పరమధర్మాన్ని, పరమధర్మ పదములకెల్లా ధర్మమైనటువంటి ధర్మాన్ని ఇదిగో ఇక్కడ చెప్పడం జరిగింది. ఎందుకని అంటే నీలోను నాలోను అందరిలోనూ ఉన్నటువంటి ఆత్మ ఒక్కటే. కాబట్టి నీవు ఇతరులకు అపకారం చేస్తే నీకు నీవు చేసుకున్నట్టే. ఈ భావం కనుక నీలో ఉందా,
ఇతరులకు అపకారం చేస్తే నేను చేసుకున్నట్టే నాకు నేను చేసుకున్నట్టే అనేటువంటి భావన గనుక నీలో ఉంటే నీలో ఇక అసూయ అనేటువంటి జబ్బు పూర్తిగా నయమైపోయినట్టే పూర్తిగా తొలగించబడినట్టే అంతేకాదు లోకోపకార బుద్ధి కూడా నీలో కలుగుతుంది ఇతరులందరూ కూడా వాళ్ళంతా నేనే అనుకుంటే ఇతరులకు ఉపకారం చేయాలనేటువంటి ఆలోచన వస్తుంది కానీ అపకారం చేయాలనేటువంటి ఆలోచన రాదు కరుణ అనేటువంటిది దయ అనేటువంటిది నీ ఆభరణం అవుతుంది ఆ ప్రకారంగా నీ జీవితం ఉత్తమోత్తమంగా తీర్చిదిద్దబడుతుంది ఎప్పుడు అంటే అందరినీ నాలాగా చూసుకుంటే వాళ్ళకు వచ్చినటువంటి కష్ట సుఖాలు నావిగా భావిస్తే అప్పుడు ఇదిగో ఉత్తమోత్తమైనటువంటి జీవితాన్ని గడిపినట్టు అవుతుంది మహాత్మా గాంధీ బ్రతుకున్నటువంటి రోజుల్లో ఇతర దేశాల వాళ్ళు భారతదేశానికి కనుక వస్తే రెండింటిని దర్శించడానికి వస్తారట ఏమిటనంటే ఒకటి తాజ్మహల్ రెండు మహాత్మా గాంధీ ఈ రెండు చూస్తే చాలు వాళ్ళ జీవితం తరించినట్టే అనుకుంటారు ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు మనకి స్వాతంత్రం రాకముందు సరే ఆ రోజుల్లో ఒక క్రైస్తవ మత బోధకుడు భారతదేశానికి వచ్చాడు వచ్చిన తర్వాత యథాప్రకారం తాజ్మహల్ చూశాడు సరే గాంధీ గారిని దర్శించాలని గుజరాత్లో ఉన్నటువంటి సేవాగ్రామ్ అక్కడికి వచ్చాడు గాంధీ గారితో మాట్లాడుతున్నాడు అలా మాట్లాడుతూ మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన దృష్టి ఒక చోట పడ్డది ఏమిటంటే గాంధీ గారి దగ్గర ఎప్పుడూ తీయకుండా ఒక పుస్తకం ఉంటుంది అది ఏమిటంటే భగవద్గీత సామాన్యంగా ప్రతి పల్లెటూళ్ళలో కూడా గాంధీ నెహ్రూ బోసు బొమ్మలు ఉంటాయి పూర్వకాలంలో ఇప్పుడు ఆ బొమ్మలన్నీ కనపడతాయి ఇప్పుడన్నీ వేరే వేరే బొమ్మలు వస్తూ ఉన్నాయి సరే ఆ కాలంలో మాత్రం అలా ఉంటాయి మరి గాంధీ గారి దగ్గర రెండు చేతులు గాంధీ గారికి రెండు చేతులు ఉన్నాయిగా అలాగనే రెండు చేతుల్లో రెండు ఉంటాయి ఏమిటంటే ఒక చేతిలోనేమో పుస్తకం ఒక చేతిలోనేమో కర్ర పుస్తకం ఏమిటి అదే భగవద్గీత అంటే ఎప్పుడూ కూడా తీయకుండా గాంధీ గారు భగవద్గీతని ఆయన అధ్యయనం చేస్తూ ఉంటాడు ప్రతిరోజు భగవద్గీత ఖచ్చితంగా చదవాల్సిందే ప్రార్థనా సమయంలో ఈ 18 శ్లోకాలతో కూడుకున్నటువంటి స్థితప్రజ్ఞ లక్షణాలని ప్రతిరోజు పారాయణ చేస్తూ ఉంటాం ఆయనకి అలవాటు భగవద్గీత మీద కొంత పట్టు సాధించినటువంటి వాడు మహాత్మా గాంధీ అయితే ఈ క్రైస్తవ మతబోధకుడు ఆయన దగ్గరికి వచ్చేటప్పటికల్లా ఈ భగవద్గీతని చదివి అక్కడ పెట్టిన తర్వాత బైబిల్ చదువుతున్నాడు చదువుతూ చదువుతూ బైబిల్ని కూడా మూసేసి ఆ భగవద్గీత మీద అలా పెట్టేశాడు ఇప్పుడు వచ్చిన ఆయనకి దాని మీద దృష్టి పడ్డది ఏమిటంటే కిందేమో భగవద్గీత ఉంది పైనేమో బైబిల్ ఉంది ఆయనకి ఎంత ఆనందం వేసిందో పాపం అల్ప సంతోషం అందుకని అన్నాడు గాంధీ గారు మహాత్మా చూశారా మీ భగవద్గీతకి పైన ఉంది మా బైబిల్ అని అన్నాడు మీ భగవద్గీత మా బైబిల్ మీ భగవద్గీతకు పైన ఉంది మా బైబిల్ అన్నాడు సంకుచిత స్వభావం అంటేది సరే ఆయనకి తగిన సమాధానం చెప్పాలి కాబట్టి వెంటనే మహాత్మా గాంధీ అన్నాడు అవును మా భగవద్గీత ఆధారంగా మీ బైబిల్ ఉంటుందని అన్నాడు అంటే మా భగవద్గీత ఆధారంగానే ఉన్నాయి తర్వాత మతాలన్నీ కూడా మా హిందూ ధర్మాన్ని ఆధారం చేసుకొని వచ్చినటువంటివే అనేటువంటి ఉద్దేశంతో అన్నాడు ఇది కేవలం చలోక్తి మాత్రమే కాదు ఇది నిజం ఎందుకనంటే లోకంలో వచ్చినటువంటి మతాలన్నీ ఎప్పుడొచ్చినాయి క్రైస్తవ మతం ఎప్పుడొచ్చింది 2000 సంవత్సరాల క్రితం వచ్చింది మహమ్మదీ మతం ఎప్పుడొచ్చింది 3000 సంవత్సరాల క్రితం వచ్చింది మరి అంతకుముందు క్రైస్తవ మతం ఉందా 2000 ఏళ్ళకు ముందు 3000 సంవత్సరాల ముందు మహమ్మదీ మతం ఉందా లేదు కానీ హిందూ ధర్మం కోటానుకోట్ల సంవత్సరాల నుంచి ఉంది ఎప్పటి నుంచి ఉందో తెలియదు దాన్ని తెలుసుకునేటువంటి వాడు లేడు ఒకవేళ తెలుసుకోలేదని చెప్పాడంటే వాటిని విడిమిడి జ్ఞానం కారణం ఏమిటనంటే అనంతమైనటువంటి కాలంలో ప్రారంభమైనటువంటిది హిందూ ధర్మం ఇది హిందూ మతం కాదు హిందూ ధర్మం మతం అనేటప్పటికి మత ప్రవక్త ఒకడు ఉంటాడు కానీ ఇది ధర్మం కాబట్టి దీని ఇది మతం కాదు కాబట్టి దీనికి ప్రవక్త అంటూ ఎవరు కూడా ఉండరు అందువల్ల అలా చలోక్తిగా మాట్లాడినా ఒక సత్యాన్ని మాట్లాడటం జరిగిందనమాట అది ఏమిటి ఎందుకు అక్షర సత్యం అని అంటే భగవద్గీత సర్వధర్మ సారం సమస్తమైనటువంటి ధర్మాల యొక్క సారం సమస్త మతాల యొక్క సమన్వయ గ్రంథం భగవద్గీత ఇది మనం గ్రహించాల్సినటువంటి విషయం సర్వ మతాలే కాదు సర్వ ధర్మాలకి కూడా అది సారమైనటువంటిది సమస్త ప్రజానీకానికి సర్వకాలాల్లో ఉన్నటువంటి ప్రజానీకానికి మార్గాన్ని చూపించేటువంటిది భగవద్గీత ఏ మతంలో ఉన్నటువంటి భావాలైనా సరే
ఎంత ఉన్నత స్థితికి ఎదగలేవు. భగవద్గీతలో చెప్పినటువంటి ఆ ఉన్నత స్థితికి ఎదగాలి అంటే ఇంకా ఏ మతం లేదు, ఏ మతం ముందు రాదు. ఇది కేవలం మతం మీద ఉన్నటువంటి అభిమానంతో చెప్పేటువంటి మాట కానే కాదు, ఇది భగవద్గీతలో ఉన్నటువంటి విషయాన్ని తెలుసుకొని చెప్పేటువంటి మాట. యోగి యుంజీత సతతం అని అంటూ పదో శ్లోకంలో మొదలుపెట్టి ధ్యానానికి సంబంధించినటువంటి సమస్తమైనటువంటి విషయాల్ని చిన్న పెద్ద అనేటువంటి తారతమ్యం లేకుండా దేన్ని కూడా వదలకుండా భగవానుడు అత్యంత విపులంగా మనకి అందించడం జరిగింది, సాంగోపాంగంగా వివరించడం జరిగింది. అంతేకాదు ఆ ధ్యానం వల్ల కలిగేటువంటి ఫలితాన్ని చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఇటువంటి ధ్యాన యోగి ఎంత శ్రేష్ఠుడు అనేటువంటి విషయాన్ని కూడా ఇప్పుడు చెప్పి భగవంతుడు ఒక సర్టిఫికెట్ కూడా, ఈ ధ్యాన యోగంలో నిలిచినటువంటి వాడికి ఒక సర్టిఫికెట్ కూడా జారీ చేసేసి ఈ 32వ శ్లోకంతో ఈ ధ్యానానికి సంబంధించినటువంటి విషయాలను ముగించాడు భగవానుడు. అయితే అర్జునుడికి రెండు సందేహాలు మిగిలిపోయినాయి. ఇంతవరకు భగవానుడు చెప్పడం అయిపోయింది, అయితే అర్జునుడికి ఒక రెండు సందేహాలు ఉన్నాయి. ఆ రెండు సందేహాలు తీర్చుకోవాలని అనుకున్నాడు ఆయన, అందుకనే వెంటనే సందేహాన్ని అడగటం ప్రారంభం చేస్తున్నాడు. ఈ సందేహాలకు సమాధానమే మిగిలినటువంటి శ్లోకాలని, మిగిలిన 15 శ్లోకాలు కూడా అర్జునుడి యొక్క సందేహాలు, దానికి భగవానుడు ఇచ్చినటువంటి సమాధానాలు. ముందుగా మొదటి సందేహం ఏమిటో రెండు శ్లోకాల్లో వ్యక్తం చేస్తున్నాడు అర్జునుడు. ఆ రెండు శ్లోకాలు ఏమిటో 33-34 చూడండి. అర్జునము వాచ మధుసూదన. ఒక అద్భుతమైనటువంటి విషయం ఏమిటంటే ఈ రెండు శ్లోకాల్లో రెండు పేర్లతో భగవానుడిని పిలుస్తున్నాడు. అలా పిలవటానికి కారణం ఏమిటో కూడా తర్వాత చెప్పుకుందాం. మధుసూదన అంటే మధు అనేటువంటి రాక్షసుణ్ణి సంహరించినటువంటి వాడా ఓ శ్రీకృష్ణ. త్వయా ప్రోక్త, నీ చేత ఇప్పుడు చెప్పబడినటువంటి సామ్యేన సమత్వంతో కూడినటువంటి అయం యోగ, ఈ ధ్యాన యోగాన్ని, యహ ఏ ధ్యానయోగం ఏదైతే ఉందో తస్య అది చంచలత్వాత్ చంచలం కారణంగా స్థిరం స్థితిం స్థిరంగా ఉంటుందని అహం నా పశ్యామి నేను అనుకోవటంలా. ఇది మొట్టమొదటి సందేహం. ఇది నిజంగా ఒకే సందేహం, తర్వాత ఇంకో సందేహం తర్వాత వస్తుంది, దీనికి సమాధానం వచ్చిన తర్వాత. ఇక్కడ ఏమంటున్నాడు మధుసూదన, ఓ కృష్ణ నువ్వు ఇప్పుడు నాకు చెప్పినటువంటి ధ్యానయోగం ఏదైతే ఉందో, సమత్వంతో కూడినటువంటి ధ్యానయోగం ఏదైతే ఉందో, ఇది చంచలత్వం కారణంగా, మనసు యొక్క చంచలత్వం కారణంగా స్థిరంగా ఉంటుందని నేను అనుకోను. ఎందుకంటే మనస్సు అనేటువంటిది ఏదైనా ఒక వస్తువు కనుకైతే అది ఆడబడేస్తే ఆడబడి ఉంటుంది, కానీ మనస్సు అట్టాది కాదే, స్థిరంగా ఉండేది కాదే. అందువల్ల ఇది అంత స్థిరంగా ఉంటుందని నేను అనుకోవట్లేదు, ధ్యానంలో మనస్సు నిలబడిపోతుందని నేను అనుకోవట్లేదు, అహం న పశ్యామి నేను అనుకోవట్లేదు అని కేవలం ఊరికినే ఏదో ప్రశ్న వేయటం కాకుండా, ఎందుకంటే కొంతమంది ప్రశ్నలు వేస్తూ ఉంటారు కాలక్షేపం కోసం వేస్తూ ఉంటారు, ఏదో ఒకటి వేసే సరిపోద్ది ఆయనే చెప్పుకుంటాడు మందేం పోయింది. అలా కాకుండా మనం వేసేటువంటి ప్రశ్న ఎలా ఉండాలంటే సకారణంగా ఉండాలి, మనకున్నటువంటి సందేహాన్ని సంపూర్ణంగా వ్యక్తం చేయాలి, దానికి నిజమైనటువంటి కారణాన్ని ఇదిగో ఈ కారణం వల్ల నేను ఇలా అనుకుంటున్నా అని చెప్పాలి. ఆ మాట కూడా ఇప్పుడు అర్జునుడు చెబుతూ ఉన్నాడు. ఏమని కృష్ణ, ఇక్కడ కృష్ణ అనే పిలుస్తూ ఉన్నాడు, అక్కడ మధుసూదన అన్నాడు. మనః చంచలం,
ఎందుకయ్యా నేను ఇట్లా చెప్తున్నానంటే మనసు నిలవదు నిలవదని ఎందుకు చెప్తున్నానంటే మనహ చంచలం మనసు అనేటువంటిది చంచలమైంది ఊరికి నేను కదిలిపోతా ఉంటాను ప్రమాధి ప్రమాధి అంటే ఈ మనసు ఎలాంటిదనంటే మన యొక్క ఇంద్రియాలకి బాగా బాధ కలిగించేటువంటిది ఇంద్రియాలని బాధ పెట్టేటువంటిది బలవత్తు మహాబలమైనటువంటిది ఏదో తేలిగ్గా ఉన్నటువంటిది కాదు మహాబలం దృఢం బాగా గట్టిగా ఉంటుంది ఇవన్నీ కాక వాయోరివ వాయువులాగా అంటే గాలి ఉంది కదా ఆ గాలిని కనుక మనం ఏం పట్టి ఒక చాట దాచిపెట్టాలంటే మనం కుదిరితే అది బర్ర పరిగెత్తు గాలి అసలు మనం వెంటబట్టేస్తాం గాలిని అయితే ఎట్టయితే పట్టడానికి వీల్లేదో వాయోరివ ఆ గాలిని ఎట్టయితే పట్టుకోవడానికి వీల్లేదో అదిగో అదే ప్రకారంగా అహం నేను తస్య దీనిని అంటే ఈ మనస్సుని నిగ్రహం సుదుష్కరం మన్యే ఈ మనస్సును నిగ్రహించడం చాలా కష్టమని నేను అనుకుంటున్నాను దుష్కరం అంటే కష్టం సుదుష్కరం అంటే చాలా కష్టం అని నేను అనుకుంటున్నా అన్నాడు ఇక్కడ అర్జునుడు ఎంత తెలివిగా ఇది అడిగాడో ఈ సందేహాన్ని వ్యక్తం చేశాడో మనం చాలా జాగ్రత్తగా ఈ శ్లోకాలను గమనిస్తే మనకు అర్థమవుతుంది ఏమిటంటే ధ్యాన యోగానికి సంబంధించినటువంటి అన్ని విషయాలు విన్నాడు ఇప్పటి వరకు అర్జునుడు ఎలా చేయాలా ఏమిటి అనేటువంటిది అన్నీ విన్నాడు అయితే అతని హృదయంలో సందేహం పీడిస్తూ ఉంది ఏమిటా సందేహం చెబుతున్నాడు బాగానే ఉంది అయ్యా మనసుని ఇట్లా కంట్రోల్ చేసుకోవాలా మనసును నిగ్రహించాలా నిగ్రహించినటువంటి మనసుని ఆత్మ మీద పెట్టి ఏకాగ్రం చేయాలి అన్నీ బాగానే ఉంది చెబుతూనే ఉన్నాడు కానీ మనసును నిగ్రహించడం ఎంత కష్టం ఇది ఎందుకైనా అర్థం చేసుకోవట్లేదు అంటే ఆయనకేమైనా తేలికేమో కానీ సామాన్యమైనటువంటి మానవులు ఎవరికైనా సరే మనస్సును నిగ్రహించడం చాలా కష్టం కదా అందుకనే ఇక్కడ అంటున్నాడు అయ్యా నాకు సందేహం కలిగింది అది ఏమిటంటే మనస్సుని నిగ్రహించడం అనేటువంటిది చాలా కష్టము అని ఈ సందేహం అతడిలో ఎందుకు కలిగిందంటే ఎందుకు కలిగినా అంటే మనస్సు అనేటువంటిది నిలవదు కాబట్టి ఆయన సందేహం కలిగింది అయితే హృదయంలో కలిగినటువంటి ఈ సందేహం దేహంలో పుట్టినటువంటి సందేహం చెప్పులోని రాయిలాగా చెవులోని జోరీగలాగా కంటిలోని నలుసులాగా కాలిలో ములులాగా ఒకటేమైన బాధ పెడతా ఉంటుంది సలుపుతూ ఉంటుంది అన్నమాట కాబట్టి ఈ బాధంతా ఎందుకు తాను పట్టం సంశయాత్మ వినశ్యతి అన్నారు సంశయించేటువంటి వాడు నాశనం అయిపోతాడు కనుక ఈ సందేహం నేను ఎందుకు మనసులో పెట్టుకోవాలి కాబట్టి నా సంశయాన్ని తొలగించుకోవాలి సంశయం తొలగించుకోవాలంటే దానికి తగినటువంటి గురువు నాకు కావాలి అలాంటి గురువు అసలు సామాన్య గురువా జగద్గురువు అయినటువంటి వాడు తన ఎదురుగా ఉంటే తనకెందుకు ఈ సందేహాలు లోపల పెట్టుకోవాల్సినటువంటి కర్మ తనకి ఏం పట్టింది సంశయం తీర్చేటువంటి గురువు మన ఎదురుగా ఉన్నప్పుడు మనకున్నటువంటి సందేహాలని చక్కగా తీర్చుకోవాలి మనకున్నటువంటి అనుమానాలు తీర్చుకోవాలి సాధన చేయడానికి మనకు వచ్చేటువంటి ఆటంకాలను ఎట్లా ఎదుర్కోవాలో ఉపాయాలని అడిగి తెలుసుకోవాలి కాబట్టి ఇక్కడ అర్జునుడు అడగాలనుకున్నాడు తన ఎదురుగా జగద్గురువు అయినటువంటి శ్రీకృష్ణుడు ఉన్నాడు ఆయనకి ఇంకేం కావాలి అలాంటి గురువు అందరికీ దొరుకుతాడా ఆయన ఏమైనా ఆషామాషి గురువా కాబట్టి అదిగో శ్రీకృష్ణుడు ముందే తన హృదయాన్ని పరుస్తూ ఉన్నాడు తన సందేహాన్ని వ్యక్తం చేస్తున్నాడు ఏమని వ్యక్తం చేస్తున్నాడు మధుసూదన నీ చేత చెప్పబడినటువంటి ఈ ధ్యానయోగం ఏదైతే ఉందో ఇది మనసు యొక్క చంచలత్వం కారణంగా మనసు చలించేది కనుక స్థిరంగా ఉంటుందని నేను అనుకోవట్లా అన్నాడు ఇది మొదటి శ్లోకం యొక్క భావం శ్రీకృష్ణుడు ఎక్కడ ఉండి చెబుతున్నాడు ఈ జ్ఞానాన్ని ఇప్పుడు అర్జునుడికి యుద్ధరంగ మధ్యంలో నిలిచి అద్భుతము ఆశ్చర్యము అఖండము సర్వవేద సారము అయినటువంటి వేదాంతాన్ని అనర్గళంగా బోధిస్తూ ఉన్నాడు అర్జునుడికి యుద్ధరంగ మధ్యంలో నిలబడి ఎందుకని దుఃఖంతో నిండినటువంటి సమస్తమైనటువంటి మానవాళి యొక్క దుఃఖాన్ని పోగొట్టడానికి ఆ దుఃఖ నివృత్తి కోసమని తనకి తాను యోగ స్థితిలో ఉండి సమస్తమైనటువంటి ఉపనిషత్తుల సారము వేదాల సారము యోగ విద్య బ్రహ్మ విద్య అయినటువంటి ఈ అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని అందిస్తూ ఉన్నాడు మరి ఆయనేమో అలా అందిస్తూ ఉంటే మరి అందుకునేటువంటి అర్జునుడు ఈయనేమైనా ఆషామాషిగా వింటున్నాడా
విపరీతమైనటువంటి దుఃఖంలో ఉన్నాడు ఇప్పుడు అర్జునుడు. దుఃఖంలో ఉన్నటువంటి వాడిని దుఃఖాన్ని పోగొట్టడం కోసమే చెబుతున్నాడు ఆయన. దుఃఖంలో ఉన్నటువంటి వాడు అర్జునుడు. మరి అటువంటి వాడి యొక్క దుఃఖ నివృత్తికి ఏదైనా పరిష్కారం దొరుకుతుందేమో అనేటువంటి తీవ్రమైనటువంటి తపనలో ఉన్నటువంటి వాడు అర్జునుడు. ఎంత దుఃఖపడుతూ ఉన్నారు కదా, నా దుఃఖానికి పరిష్కారం కావాలి, నా దుఃఖం నివృత్తి కావాలి అనుకున్నాడు. అలా అనుకున్నాడు కనుక ఆ భగవానుడు చెబుతున్నటువంటి ప్రతి విషయాన్ని సావధానంగా చెవులు రిక్కించి వింటున్నాడు. ప్రతి విషయాన్ని వినటమే కాదు, వింటూ వింటూనే అర్థం చేసుకుంటా ఉన్నాడు. అలా అర్థం చేసుకుంటూ ఏదైనా కనుక ఆచరణ సాధ్యమేనా అనేటువంటి ప్రశ్న వేసుకున్నప్పుడు, అమ్మో ఇది ఆచరణ సాధ్యం కాదేమో అని అనుకోగానే అదిగో తన యొక్క భావాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాడు భగవానుడి దగ్గర. దీన్ని బట్టి మనకేమర్థమవుతుందంటే, ఒక గురువు వద్ద శాస్త్రాన్ని శ్రవణం చేసేటువంటి శిష్యులు ఎలా ఉండాలి అని అంటే, గురువు శాస్త్రాన్ని చెబుతూ ఉంటే చెబుతూ చెబుతూ ఉండగానే చక్కగా అర్థం చేసుకుంటూ ఈ చెప్పినటువంటి విషయం నేను జీవితంలో ఆచరించడానికి వీలవుతుందా వీలు కాదా, సాధ్యమవుతుందా సాధ్యం కాదా అని ప్రశ్న వేసుకొని తనకి తానే ప్రశ్న వేసుకొని, ఒకవేళ సాధ్యం కాదేమో అనేటువంటి సందేహం కనుక వస్తే అప్పుడు గురువుని ప్రశ్నించాలి. లేదా ఏదైనా విషయం కనుక సరిగ్గా అవగాహన కాకపోయినట్టయితే గురువుని ప్రశ్నించాలి. అలా ప్రశ్నించి తెలుసుకోవాలనేటువంటి విషయమే ఇదిగో ఇక్కడ అర్జునుడి ద్వారా మనకి అవగతమవుతుంది. అందుకనే సందేహం కలగ్గానే ప్రశ్నిస్తున్నాడు అర్జునుడు. ఏమంటున్నాడు, ఓ మధుసూదనా, నీవు చెప్పినటువంటి ధ్యానయోగం మనసు యొక్క సమత్వం వల్ల స్థిరంగా నిలబడుద్ది. మనసు కనుక స్థిరంగా ఉంటే ధ్యానయోగం చక్కగా కుదురుద్ది, దీంట్లో అనుమానం లేదు. కానీ మనసు చంచలమైనటువంటిదే. ఈ మనసుకి రెండు లక్షణాలు ఉన్నాయి. ఒకటేమో చంచలం, అంటే మనసు ఎక్కడా నిలబడదు, పరుగులు తీస్తూ ఉంటుంటుంది, విషయాల్లో సంచరిస్తూ ఉంటుంది. ఇక రెండో విషయం ఏమిటనంటే అస్థిరం. అస్థిరం అని అంటే ఏదో ఒక దాని మీద ఉండి దాన్ని గురించి ఆలోచించదు, దాని అభిరుచి దాని మీదనే ఉండదు, మళ్ళీ కొద్దిసేపు అయ్యేటప్పుడు ఇంకో దాని మీద దానికి ఇష్టం కలుగుతూ ఉంటుంది. ఒక విషయం మీద నుంచి మరొక విషయం మీదకి కోతిలాగా గెంతేస్తూ ఉంటుంది ఈ మనస్సు. అలాంటి మనస్సుని విషయాల నుంచి వెనకకి మరలించాలి అన్నా, దాని యొక్క తిరుగుడిని అరికట్టాలి అన్నా, అలా అరికట్టి ఆ మనస్సుని ఆత్మలో నిలపాలి అన్నా, ఇదంతా ఎలా సాధ్యమవుతుంది? ఈ మనస్సుని మన యొక్క అధీనంలో పెట్టుకోవాలంటే, దాన్ని ఆత్మధ్యానంలో నిలపాలంటే చాలా కష్టమయ్యా, ఇది నా అభిప్రాయం. ఆచరణలో ఇది సాధ్యమవుతుందని నేను అనుకోను అన్నాడా అనగానే ఆయన అనుకుంటున్నాడు మళ్ళీ అర్జునుడు, అబ్బే నేను ఒప్పుకోను ఇది స్థిరంగా నిలవదు అని అంటే నాకేదో తెలిసినట్టుగా చెప్పినట్టు ఉంటుందేమో అని అందుకని ఇక్కడ అంటున్నాడు మధుసూదన అన్నాడు. ఈ మధుసూదన అనేటువంటి పిలుపు దేనికనంటే, ఊరిక ప్రగల్భాలు కలుగుతున్నాడు అర్జునుడు అని అనుకుంటాడేమోనని. ఎందుకని, నువ్వేమో మనసు నిలబడుద్ది అంటున్నావు, నేనేమో నిలబడుద్దని నాకు అనిపించటల్లా, కాబట్టి మరి నేనేదో గొప్పగా నీతో సమానంగా చెప్తున్నాను అనుకుంటానేమో. అది కాదు, ఓ మధుసూదన అన్నాడు. ఎందుకంటే మధుసూదన అంటే నువ్వు మధు అనేటువంటి రాక్షసుని చంపావయ్యా, మధు అనేటువంటి రాక్షసుని చంపినటువంటి నీకు మనస్సు అనేటువంటి రాక్షసుని చంపడం కూడా చేత అవుద్ది, కానీ నాకు నాలాంటి వాళ్ళకి చేత కాదు. అందువల్ల నీలాంటి మహానుభావుడు మనస్సును నిలిపితే నిలపచ్చు, నీలాంటి మహానుభావుడికి ధ్యానయోగ సాధన అనేటువంటి స్థిరంగా నిలిస్తే నిలవచ్చు, కానీ లోకంలో ఉన్నటువంటి సామాన్యమైనటువంటి మానవులకి ఇదంతా కుదురుద్దని అనుకోవటల్లా, ఎందుకంటే నాకు కూడా కుదురుద్దని నేను అనుకోవటల్లా అని అంటున్నాడు. ఇలా అంటూ ప్రపంచంలో ఉన్నటువంటి మానవులు అందరి తరఫున వకాలతో పుచ్చుకొని మాట్లాడుతూ ఉన్నాడు అర్జునుడు. ఎందుకనంటే ధ్యాన సాధన చేద్దామని అనుకున్నటువంటి వారిని అందరినీ పీడించేటువంటి సందేహం, చేస్తున్నటువంటి వాళ్ళని పీడించే సందేహం ఏమిటంటే, నేను ధ్యానం చేస్తున్నానండి ఎన్నో సంవత్సరాల నుంచి, కానీ నా మనసు నిలవట్లేదండి, పరిగెత్తుందండి అనేటువంటిది ధ్యానం చేసేటువంటి వాళ్ళందరి యొక్క అభిప్రాయం. అందరు ఏమనుకుంటారంటే, వాడికి బాగా చేస్తాడేమో ధ్యానము, నాకే కుదరట్లేదేమో అని అనుకుంటారు, ఎవరికి వాళ్ళు ఇట్టే అనుకుంటారు. కానీ అసలు సంగతి ఏంటంటే, ఎవరికి కూడా పూర్తిగా ఆత్మ మీద అలాగే నిలిచిపోదు,
అలా కదులుతూనే ఉంటుంది. ప్రాపంచికమైనటువంటి వ్యవహారాలు తిరిగేటువంటి వాళ్ళందరికీ ఇదే పరిస్థితి. మరి సందేహాన్ని అలాగనే ఉంచుకుంటే అది ఒక బ్రహ్మరాక్షసం ఉంది. అందుకని ఈ సందేహాన్ని తీర్చుకోవాలన్నాడు. గురువు దగ్గర దాచకుండా తన హృదయాన్ని పరిచేశాడు. ఇలాంటి సందర్భంలో శిష్యుడు బాధ్యతారహితంగా ఉండకూడదు. అంటే బాధ్యతారహితం అంటే ఏంటంటే అలా కూర్చొని మీరు చెప్పిందంతా నాకు నమ్ముకోలేదండి, నాకే నమ్మకం, ఇదంతా అబద్ధం అనుకుంటున్నాను అని అన్నాడు అనుకోండి, అది బాధ్యత లేకుండా ప్రశ్నించడం. దాన్ని ప్రశ్న అంటారు కానీ పరిప్రశ్న అనరు. ఒక గురువుని శిష్యుడు ప్రశ్నించేటువంటి విధానం ఏమిటంటే పరిప్రశ్నేనా అన్నారు. భగవద్గీతలో 4వ అధ్యాయం చెప్పుకున్నాం, పరిప్రశ్నేనా అన్నారు. పరిప్రశ్న అంటే అర్థం ఏమిటంటే తనకి తెలియనటువంటి విషయాన్ని తెలుసుకోవాలనేటువంటి ఉద్దేశంతో తెలిసినటువంటి గురువుని తెలియనటువంటి శిష్యుడు అడగటం. అంతే తప్ప తనకి తెలిసినటువంటి విషయం గురువుకి తెలుసో తెలియదు అని అందుకోసం ఏం చెబుతాడో చూద్దాం. ఆయన కనుక వేళ పొరపాటు చేస్తే నాకు తెలిసింది నేను చెప్పి నీకన్నా నేనే చాలా గొప్పవాడిని రుజువు చేసుకుందాం అనేటువంటి ఉద్దేశంతో అడిగేటువంటి ప్రశ్నలుండే అవన్నీ పనికిరాని చెత్త ప్రశ్నలు. అవి ఎందుకో పనికిరానటువంటివి, వాడి అహంకారాన్ని పెంచుతాయే కానీ వాడికి ఏమి జ్ఞానాన్ని ఇచ్చేటువంటివి కాదు. ఎందుకని, నువ్వు ఏ గురువు దగ్గర అయితే నువ్వు శాస్త్రాన్ని తెలుసుకుంటున్నావో ఏం తెలుసండి ఈయనకి అని అనుకున్నావు అనుకో, నీకేం ప్రయోజనం? ఆయన చెప్పిన దాని మీద నీకు విశ్వాసం ఉండదు. విశ్వాసం కనుక లేకపోతే నమ్మవు, నమ్మవు, నమ్మకపోతే ఏమవుతుందంటే దాన్ని నువ్వు ఆచరించవు, ఆచరించకపోతే నీకు కలగాల్సినటువంటి ప్రయోజనం ఏం కలగదు. కాబట్టి నువ్వు సర్వనాశనం. అందుకని ఎలా అడగాలి ప్రశ్న అంటే వినయంతో అడగాలి, విధేయంతో అడగాలి, సకారణంగా అడగాలి, తెలుసుకోవాలనేటువంటి ఉద్దేశంతో అడగాలి, తెలిసినటువంటి వాడిని అడుగుతున్నాననేటువంటి ఉద్దేశంతో ఉండాలి. గురువు సర్వము తెలిసినటువంటి వాడు, నేను ఆయన దగ్గర శిష్యుడిని తెలియకుండా ఉన్నటువంటి వాడిని, కనుక నేను తెలుసుకోవాలి అనేటువంటి భావనతో అడిగితేనే అది సరైనటువంటి ప్రశ్న, అది శిష్యుడికి ఉపయోగపడుతుంది. మిగిలినటువంటి ప్రశ్నలన్నీ కూడా అతనికి ఉపయోగపడవు. అందుకనే ఇక్కడ తన కారణాన్ని కూడా చెబుతూ ఉన్నాడు. నేను ఎందుకు ఇట్లా చెబుతున్నాను అని అంటే ఈ మనస్సు ఎందుకు నిలవట్లేదంటే దీనికి చాలా లక్షణాలు ఉన్నాయి, కాబట్టి ఆ లక్షణాలను కూడా నేను తెలియజేస్తున్నాను, అది ఏమిటో మీరు తెలుసుకోండి అంటూ ఆ లక్షణాలు చెబుతున్నాడు. ఇలా చెబుతూ ఓ కృష్ణ అని మళ్ళీ ఇక్కడ సంబోధిస్తూ, నువ్వు చెప్పేటువంటి ధ్యాన యోగం సిద్ధించాలంటే మనసు నిశ్చలంగా ఉండాలి. ధ్యానయోగం సిద్ధించాలంటే మనసు నిశ్చలంగా ఉండాలి. కానీ మన మనసు గాలి లేని చోట దీపంలాగా అలా నిశ్చలంగా ఉంటుందా? ఉండటం లేదు. అది చంచలం, ఒకదాని మీద నుంచి ఒకదాని మీదకి, ఒకదాని మీద నుంచి ఒకదాని మీదకి పరుగులు తీస్తూ ఉంటుంది, వేగంగా పరుగులు తీస్తూ ఉంటుంది. మరి వేగంగా పరుగులు తీసేటువంటి ఈ మనస్సుని నీవు కృష్ణుడివి కనుక, కృష్ణ అంటే ఏంటంటే కర్షయతి ఇది కృష్ణ అన్నారు. కృష్ణ అనే కృష్ణుడు అనేటువంటి పేరు ఎందుకు పెట్టారంటే ఆకర్షించేవాడు కనుక కృష్ణుడు అన్నారు. చూడండి, రాముడు ఇంత ఆకర్షించడం మనల్ని, కానీ కృష్ణుడు మాత్రం మహాబ్రహ్మాండమైనటువంటి ఆకర్షణ. అందుట్లో బాలకృష్ణుడు కనుక అయితే మరీ ఆకర్షణ. ఎందుకని, ఆయన చేసినటువంటి ఆ లీలలన్నీ కూడా అద్భుతంగా ఉంటాయి కాబట్టి. అందుకని ఆయన కృష్ణుడు అని పేరు పెట్టారు. కర్షయతి ఆకర్షించేటువంటి వాడు కనుక కృష్ణుడు. అయ్యా, నువ్వు ఆకర్షించేవాడివి కనుక ఇదిగో పరుగులు తీసే మనస్సును కూడా ఆకర్షించి గట్టిగా పట్టుకుంటావు, మేమంత ఆకర్షించేటువంటి వాళ్ళం కాదు అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ భగవాను ప్రశంసిస్తూ ఉన్నాడు. ఇది గురువుని శిష్యుడు ప్రశ్నించేటువంటి విధానం, గురువుతో శిష్యుడు మాట్లాడేటువంటి విధానం. నీకు సాధ్యమైంది, కానీ సామాన్యమైనటువంటి మానవులకి అలా మనసును ఆకర్షించి పట్టుకోగలరా? లేదు. ఇది కేవలం చంచలం మాత్రమే కాదు, దీనికి ఇంకా లక్షణాలు ఉన్నాయి. ప్రమాధి అంది. ప్రమాధి అంటే ఏంటంటే ఈ మనస్సు చలిస్తూ 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 ఇంద్రియాలను బాగా క్షోభ పెడుతుందయ్యా. నిజంగా మనసు ఇంద్రియాలను ఏం క్షోభ పెడుతుంది? ఈ మనసు చేసేటువంటి ఆలోచనల వల్ల మనసు ఆలోచనలు చేస్తూ ఉంటుంది. ఈర్ష్య, ద్వేషం, రాగం, కోపం ఇలాంటి వాటి వల్ల ఏమవుతుందనంటే మనసు ఆందోళన చెందటం వల్ల ఇంద్రియాలను క్షోభ పెడుతుంది. అయితే ఏమంటే వీటి వల్ల కాదు, దుఃఖం వచ్చినా, ఆనందం వచ్చినా, సంతోషం వచ్చినా, ఏ రకమైనటువంటి వికారాలు కలిగినా ఈ మనస్సులో ఇట్టాటి ఆలోచనలు కనుక వస్తే ఇంద్రియాలు క్షోభపడతాయి. మనకు ఒక విషయం తెలుసు, కోపం వచ్చిందనుకోండి
ఏమిటంటే ఇంద్రియాలకు క్షోభ అంటే కోపం వస్తే కళ్ళు ఎరిపెక్తి పెదవులు అదుతి మనిషి స్థిరంగా నిలబడలేడు కాస్త తక్కిటి కదులుతుంటాడు ఏంటి అవతల వాడిని ఏదో ఒకటి చేయాలా అన్నంట తపనగా ఊగిపోతుంటాడు ఒక్కోసారి మంచి కోపం కనుక వస్తే వాడి మీద కనుక కలపడతాడు కనకపోతే పోత పోత వీడే పడతాడు ఎందుకని అంత స్పీడ్ అంటే ఇవేమిటంటే ఇంద్రియాలను క్షోభ పెడతా ఉంటాయి బాధ కలిగింది అనుకోండి మరి బాధ కలిగినప్పుడు ఇంద్రియాలకు ఏం బాధ కళ్ళమ్మ నీళ్ళు వస్తుంది అంటే కళ్ళను క్షోభ పెడతాయి ఇట్లా మనకి బాధ అయినా కోపమైనా అహంకారమైనా సంతోషమైనా దుఃఖమైనా ఏ రకమైనటువంటి వికారం కలిగినా ఇంద్రియాలను క్షోభ పెడతా ఉంటుంది మనసు అంటే మనసులో వచ్చేటువంటి ఆలోచనల కారణంగా ఇంద్రియాలన్నీ క్షోభకి గురి అవుతూ ఉంటాయి అన్నమాట ఇదే ప్రమాది క్షోభ పెడతామే ప్రమాది రెండవది బలవత్తు ఇది చాలా బలమైంది ఏది మనస్సు కళ్ళు మూసుకొని కూర్చోవడంతో ఈ మనసు యొక్క బలం ఏమిటో మనకు తెలుస్తుంది ఎలా తెలుస్తుంది బర్ర పరిగెత్తుంది మనం ఏం చేస్తామంటే మామూలుగా మనస్సును గురించి ఆలోచించం ఎప్పుడైతే కళ్ళు మూసుకొని ధ్యానానికి కూర్చున్నావు అప్పుడు మనస్సు సంగతి తెలుస్తుంది ఏం తెలుస్తుంది ఉండమన్న కట్ట ఉండదు పరుగులే పరుగులు బ్రహ్మాండమైనటువంటి పరుగులు తీస్తూ ఉంటాం వేగంగా విశృంఖలంగా పరుగులు తీస్తూ ఉంటాం ఇలా వేగంగా పరుగులు తీసేదానికి బలం ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు వరదలు వచ్చినాయి అనుకోండి ఆ వరదలు వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ నీళ్లు ఏమేమి కొట్టుకొని పోతాయనంటే ఆ నీళ్ళలో పడేటువంటి కట్టెలు కానీ పుల్లలు కానీ చెట్లు కానీ ఒకవేళ ఏమైనా గుడిసెలు లాంటివి కనుక ఉంటే అవి కూడా ఆ నీళ్ళలో కనుక కొట్టుకొని పోతే బర్ర కొట్టుకొని పోతాం ఇక దాన్ని ఆపాలన్నా కూడా ఎవరికి సాధ్యం కాదు ఎందుకనంటే ఆ నీటికి ప్రవాహంలో అంత బలం వస్తుంది నీటికే కాదు గాలికి కూడా అంతే ఇప్పుడు గాలి బాగా కొట్టిందనుకోండి తుఫాను సమయంలో గాలి బాగా పెడితే ఏమవుతుంది చెట్లు బళాబళా ఇరిగి పడిపోతూ ఉంటాయి రోడ్ల మీద ఎలక్ట్రిక్ స్తంభాలు ఉన్నాయే ఒప్పులు తిరిగిపోతాయి దాని ఒప్పులు తిప్పాలంటే 100 మంది పని వాళ్ళని పెట్టిన వాళ్ళు అట్ట తిప్పలేరు అంత ముచ్చటగా తిప్పలేరు ఒప్పులు కానీ ఆ గాలి కనుక కొట్టిందంటే తెల్లారి పొద్దున్నే మనం కనుక నిద్రలేసి కనుక చూస్తే అవన్నీ అట్లా ఒప్పులు తిరిగి ఉంటాయి ఎంత శక్తి ఆ గాలికి అంటే గాలికి అంత శక్తి ఉందనంటే గాలి ప్రవాహం అప్పుడు శక్తి ఉంటుంది అంటే బాగా గాలి వీసుతూ ఉన్నప్పుడు తీవ్రమైనటువంటి వేగంతో ఏ గంటకి 150 కిలోమీటర్లు 200 కిలోమీటర్ల వేగంతో వీస్తూ ఉన్నప్పుడు అదిగో ఆ రకమైనటువంటి శక్తి వాటికి వస్తూ ఉంటుందన్నమాట అట్లానే నీరు ప్రవాహం అప్పుడు కట్టలు తెంచుకొని అలా ప్రవహిస్తూ ఉంటుంది మనుషులు కానీ ఇళ్ళు వాకిళ్ళు కానీ గుడిసెలు కానీ వస్తువులు కానీ అన్నీ కొట్టుకొని పోతూ ఉంటాయి కాబట్టి ఈ రకంగా బలమైనటువంటిది ఈ మనస్సు గాలిలాగానే బలమైనటువంటిది అంతేకాకుండా దృఢం అని అంటే బాగా స్థిరత్వం కూడా ఉందని ఇందాక అస్థిరం చెప్పుకున్నాం స్థిరత్వం ఏంటంటే ఒక్కో సందర్భంలో ఒక్కో వస్తువు మీద కానీ ఒక్కో భోగం మీద కానీ ఒక్కొక్క కోరిక మీద కానీ ఒక్కో వ్యామోహం మీద కానీ కనుక ఉన్నట్లయితే గట్టిగా నాటుకుపోతుంది మనం నక్లిస్ చేయించుకోవాలి ఓ వడ్రాణం చేయించుకోవాలి అయ్యో ఇంతవరకు నేను చేయించుకోవాలి పొరపాటు పడ్డాను అని అనుకున్నారనుకోండి దాని మీద బాగా కోరిక ఉందనుకోండి కోరుకుంటే ఏమవుతారంటే ఏది ఆలోచిస్తున్నా ఇక్కడికే వస్తుంది ఆలోచన అంతా ఈ వస్తువు మీదకే వచ్చేస్తాను నువ్వు ఎన్నైనా చేయి అదిగో దాని మీదకే వస్తాను అట్లానే ఏదైనా ఒక విషయం నీకు చాలా బాధాకరమైనటువంటిది చాలా సారోఫుల్ చాలా కష్టం చాలా దుఃఖం వచ్చింది ఇప్పుడు నీకు లేదా ఇంట్లో దొంగలు పడ్డారు ఉన్నదంతా దోచుకుపోయారు ఎంత కష్టం అది అదే సామాన్యమైనటువంటి కష్టం కాదు ఇంత కష్టం వచ్చినప్పుడు ఎవరేం మాట్లాడుతున్నా నీ దృష్టి ఎక్కడుందంటే అక్కడే ఉంది ఆ దొంగలు దోచుకుపోవడం ఈ దీని మీదనే ఉంటుంది ఎవరు ఏదైనా మాట్లాడి ఎవరు ఎక్కడ ఎవరైనా రానివ్వండి ఎవరితో ఏమన్నా మాట్లాడి అక్కడ మనసు మాత్రం ఎక్కడ ఉంటుంది అక్కడే ఉంటుంది అంటే ఏమిటంటే బాగా తీవ్రమైన దాన్ని అట్లా గట్టిగా పట్టుకుంటుంది మనసు దృఢం అన్న ఏం చేస్తున్నా దాని మీదకే పోద్ది నువ్వు కనుక ఒక వస్తువుని గురించి కావాలి అని అనుకుంటే ఇక దాని నుంచి నువ్వు మనసును మళ్లించుకోవాలి ఆ వస్తువు నీ దగ్గరికి వచ్చినప్పుడే మనసు కాస్త మళ్ళీ ఇలా వస్తువుల్లో గట్టిగా నాటుకుంటే దానిని ఓడమెరగటం చాలా కష్టం మనసును అక్కడి నుంచి లాగటం చాలా కష్టం నిజంగా ప్రపంచంలో ఉన్నటువంటి వస్తువుల మీద విషయాల మీద మనసు పరిగెడుతుందంటే దాన్ని తేలేకపోతున్నామంటే ఎందుకనంటే మనసు ఆ విషయాలు వస్తువుల మీద గట్టిగా పట్టుకొని కూర్చుంటుంది కూర్చుంది కాబట్టి ఆ మనసును మనం లాక్కొని తీసుకురావాలంటే చాలా కష్టం నచ్చ చెప్పుకోవచ్చు అని చెప్తాం కానీ ఎంత నచ్చ చెప్పుకున్నా మళ్ళీ పరుగులు తీస్తానే ఉంటాం అంత గట్టి ఇలా మనసు యొక్క లక్షణాలన్నింటినీ కూడా చెప్పి
ఒక ఉపమానం ద్వారా ఈ పదాలు తెలియజేస్తున్నాడు. ఏమిటా ఉపమానం అంటే వాయోరివా అన్నారు, గాలిలాగా. అంటే మనస్సును ఇక్కడ గాలితో పోలుస్తున్నారు. ఎందుకంటే గాలి కనపడదు, మనస్సు కనపడదు. ఈ గాలిలాగా ఎందుకు పోల్చారని అంటే, ఇప్పుడు గాలి ఉందనుకోండి, అది ఏమవుతుంది, బర్ర పరిగెత్తుకుంటూ పోతా ఉంటుంది, ఎక్కడ ఒక చాటు నెవరు. అందుకని అదే ప్రకారంగా ఈ మనసు కూడా ఎక్కడ ఒక చాటు నెవరు, అలా బర్ర పోతానే ఉంటుంది. వస్తువులు మార్చుకుంటే మార్చుకోవచ్చు, కానీ నీకు మాత్రం చిక్కకుండా అలా పరిగెడతా ఉంటుంది. అందుకని అది మంచి వేగంతో పరిగెడుతూ ఉంటుంది కాబట్టి వాయోరివ, వాయువులాగా అనేటువంటి మాటని ఇక్కడ చెప్పడం జరిగింది. కాబట్టి వాయువుని ఎట్లా అయితే మనం గట్టిగా పట్టుకొని నిలపటం కష్టమో, అలాగనే మనస్సుని నిలపటం కూడా అంతకన్నా కష్టం అని చెప్పటం కోసం వాయోరివ సుదుష్కరం అన్నారు. దుష్కరం అని అంటే చాలా కష్టం, సుదుష్కరం అని అంటే అబ్బో అసలు ఇది అసాధ్యం అండి అన్నంతగా అంత కష్టం అని అన్నమాట. అయితే అదృష్టవశాత్తు జగద్గురువే తన ఎదుట ఉన్నాడు అర్జునుడికి. అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలిగినటువంటి మహాత్ముడు ఆ శ్రీకృష్ణుడు. ఏదో ఒక ఉపాయం చెప్పకపోతాడా, ధ్యానాన్ని చేయాలి అని అంటే మనస్సు నిలవదనే సంగతి నాకు అర్థమైపోయింది. ఆయన నిలిస్తే నిలిస్తే నాకు మాత్రం నిలవదు, కానీ ఆయనే నా ఎదురుగా ఉన్నాడు కాబట్టి ఏదో ఒక ఉపాయం చెప్పి ఆ మనస్సుని నిలిచేటట్టుగా చేయకపోతాడా అనేటువంటి ఆశ అనేటువంటి భరోసా కూడా అర్జునుడికి ఉంది. ఒకవేళ తన సందేహం కనుక అర్థం లేదు కనుక అయితే ఆ విషయం కూడా ఆయనే చెప్తాడు కదా, అయ్యా నేను అనవసరంగా నువ్వు ఇట్లా సందేహపడుతున్నావు, కానీ సందేహపడాల్సింది లేదు, నువ్వు కూర్చో ధ్యానం చేయి, ఎందుకు మనసు నిలవదో చూస్తాను అని అంటాడుగా. కాబట్టి ఏదో ఒకటి జరిపోద్ది, అసలు నిజంగా మనసు నిలవదా, నిలుస్తుందా, నిలవదు నిలవదని నేను అనుకుంటున్నానా, అసలు నిజంగానే ఎవరికైనా నిలవదా అనేటువంటిది కూడా తేలిపోతుందని అర్జునుడు భావించి ఈ సందేహాన్ని వ్యక్తం చేశాడు. మరి అర్జునుడు రెండు శ్లోకాల్లో సందేహాన్ని వ్యక్తం చేస్తే భగవానుడు కూడా రెండు శ్లోకాల్లో ఈ సందేహానికి సమాధానం తెలియజేయబోతున్నాడు. ఆ సమాధానం, భగవంతుడి యొక్క సమాధానం ఏమిటో చాలా అతి ముఖ్యమైనటువంటి సమాధానాన్ని మనం రేపు తెలుసుకుంటాం.